నమస్కారం సత్యం గారు నమస్తే నమస్తే సో వీటి గ్రాస్ లో మనం ఎన్నో లో మాట్లాడుకున్నప్పుడు అది ఎలా చేయొచ్చు దాని ద్వారా ఎవరెవరికి ఇది బాగుంటుంది పాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎం చేయొచ్చు అనేది మనం మాట్లాడుకున్నాం అదే విధంగా ఈ వీటి గ్రాస్ లో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి నేర్చుకొని బిజినెస్ పెట్టాలి అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ఈ బిజినెస్ లో మనం చేసుకునే అవకాశం ఉందండి అరవై లక్షలు మాత్రమే చాలా మంచి వీట్ గ్రాస్లో దాదాపు అంటే చాలా రకాలుగా మనం బిజినెస్ చేయొచ్చు ఇప్పుడు నేను చేస్తున్నా దాదాపు అంటే ఒక ఒక టెన్ టైప్స్ బిజినెస్ చేస్తున్న దీంట్లో పది రకాలుగా నేను ఎలా చేయాలి కల్టివేషన్తో పాటు ప్యాకింగ్తో పాటు ట్రాన్స్పోర్ట్తో పాటు తర్వాత పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా రకరకాల బిజినెస్ జ్యూస్ సెంటర్స్ ఇట్లా చాలా ఉన్నాయి దీంట్లో వీట్ గ్రాస్లో బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి అవకాశం తర్వాత ఏంటంటే మనం ఇంతకు ముందైతే చెప్పిన వీడియోలో బిజినెస్తో పాటు జాబ్ కూడా మనం ఇస్తున్నామని చెప్పాం మన దాంట్లో ఎందుకంటే దాని నుండి చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మన వీడియోస్ చూసిన తర్వాత ఒంగోలు నుంచి ఒక అబ్బాయి వచ్చారు వీడియో చూసి ఒంగోలు నుంచి ఒక అబ్బాయి వచ్చి నేను చేయాలనుకుంటున్నానండి నాకు ఇక్కడ వీట్ గ్రాస్ గురించి నాకు క్లారిటీగా మొత్తం కావాలని చెప్తే అప్పుడు వాళ్ళ ఫాదర్ మదర్ చిన్నప్పుడు ఇప్పుడు చనిపోయారంట చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఎక్కడ ఏ జాబ్ చేయాలనుకున్నా కానీ చాలా స్ట్రెస్తో కూడుకున్నది చాలా టార్గెట్తో ఉన్నది నేను చేయలేకపోతున్నాను సో ఇంటి దగ్గర మా మిగతా మా సిస్టర్ బ్రదర్ వాళ్ళని కూడా నేను చూసుకోలేకపోతున్నాను కాబట్టి నాకు ఒక జాబ్ కావాలి ఎలా ఉంటుందని తను వచ్చి కలిసి వెళ్ళిపోయాడు తర్వాత నేను దాని గురించి పూర్తి క్లియర్గా చెప్పాను తర్వాత మీరు ఎప్పుడైతే రావాలనుకుంటారో ఒకసారి ట్రైనింగ్ క్లాస్కు వచ్చిన తర్వాత దాని గురించి ప్రాసెసింగ్ కంప్లీట్గా నేను చెప్తానని చెప్పిన తర్వాత దాని తనకు సంబంధించిన టైం తీసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తాడు ఇప్పుడు అంటే ఇలానే ఈ బిజినెస్లో మనం చెప్పిన తర్వాత చేస్తున్న వాళ్ళు నిర్మల్ ఒక అబ్బాయి సక్సెస్ అయ్యాడండి నిర్మల్ లో కూడా ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ డిస్టిక్లో ఒక వెంకటేష్ అనే అబ్బాయి తన సక్సెస్ అయ్యాడు ఈరోజు తన సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ సంపాదించుకుంటున్నాడట అంటే అతను ఒక టెన్ ఇయర్స్ ఫ్యామిలీని మదర్ను పిల్లల్ని అందరిని వదిలేసి గల్ఫ్ కంట్రీలో ఏదో జాబ్ చేస్తున్నాడు ఆ గల్ఫ్ కంట్రీలో జాబ్ చేస్తుంటే తన ఖర్చులతో పాటు ఒక అకామిడేషన్ అన్ని ఖర్చులు పోను పది నుంచి పదిహేను వేల కంటే ఎక్కువ పంపించలేకపోయాడంట ఈ పది నుంచి పదిహేను వేల రూపాయలు ఇక్కడ ఫ్యామిలీకి పోషించుకోవడానికి ఖర్చులు సరిపోయాయి కావు దాని ద్వారా ఏంటంటే అతను కూడా మన వీడియోస్ చూసి తర్వాత నాకు కాల్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడికి వచ్చాడు అబ్బాయి వచ్చిన తర్వాత మనం ఒక పూర్తి వివరాలు చెప్పిన తర్వాత ప్లాంటేషన్ పెట్టుకొని ఈరోజు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నేను సంపాదించుకోగలుగుతున్నా లాస్ట్ మంత్ ఇన్కమ్ నా ఖర్చులు బోన్ అరవై ఐదు వేల నేను సంపాదించాను సార్ అని చెప్పాడు మరి ఆ అరవై ఐదు వేల రూపాయలు మీరు ఏం చేస్తారని అడిగాను మొదటిసారి నేను ఒక ఒక తులం బంగారం కొని మా మిసేస్కిస్తున్నా చెప్పాను అండి అలానే ఏంటంటే లక్షడపేట అక్కడ కూడా ఒక రమేష్ గారని తను కూడా ఆదర్శ రైతు తర్వాత వ్యవసాయంలో ఉత్తమ రైతు అవార్డు విన్నరు తను కూడా మన వీడియో చూసి నేర్చుకొని ఇప్పుడు వీట్ గ్యాస్ ప్లాంటేషన్ పెట్టాడు అక్కడ లక్షడపేట అనేది మంచిర్యాల లక్షడిపేట ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు తను కల్టివేషన్ చేస్తూ కూడా ఒక నలభై నలభై ఐదు వేల రూపాయల ఇన్కమ్ని ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాడు ఓకే అంటే ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఒంగోలు అబ్బాయి కూడా మనకు వచ్చిన తర్వాత మనం ట్రైనింగ్ ఇస్తున్నాం దాని తర్వాత దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత బిజినెస్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి కస్టమర్స్కి ఎలా చెప్పాలి అనేదాన్ని పూర్తిగా మనం మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని చెప్తుంటాం అందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఒక్కరు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు జాబ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ బిజినెస్ లోపల తక్కువ పెట్టుబడితో మన సొంతంగా మనం ఎవరిపైన ఆధారపడకుండా చేసేది ఒకే ఒకటి వీట్ గ్రాస్ ప్లాంటేషన్ పెట్టుకొని బిజినెస్ చేసుకోవడం దీంట్లో మీరు అన్నట్టు ఎన్ని రకాలుగా బిజినెస్ చేయొచ్చు అన్నారు వీట్ గ్రాస్ ప్లాంటేషన్ పెట్టుకొని కల్టివేషన్ చేసుకొని ఒకే చోట ఎటు బయటకు వెళ్లకుండా ఇంటి దగ్గర మనం గ్రాస్ అమ్ముతూ చేసే బిజినెస్ ఒకటి అలానే అదే వీటి గ్రాస్ను మనం ట్రేస్ రూపకంగా సేల్ చేస్తూ ఒక ట్రే ఒక రేటు అది ఒక టూ ఫీట్ బై ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ ఇంచెస్ వెడల్పు ట్రే ఉంటుంది ఆ ట్రేన్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ కస్టమర్స్కి మనం ఫ్రిడ్జ్లో పెట్టింది వాడమండి లేదంటే మాకు కుదరదు మేము ఆ విత్ ఇన్ మినిట్స్ లోపలే కట్ చేసుకుని మేము జ్యూస్ తాగాలనుకునే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ట్రేస్ బిజినెస్ కూడా మనం చేయవచ్చు నెక్స్ట్ వీటి గ్రాస్ కటింగ్ చేసిన తర్వాత ప్యాకెట్స్గా మార్చి ప్యాకెట్స్ను కూడా మనం ప్లాంట్ నుంచి సమ్ ఒక పర్సన్కి ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల మధ్యలో వచ్చిన ఆ గ్రాస్తో తయారైన జ్యూస్ ఒక రోజు ఒక పర్సన్ డోస్ సరిపోతుంటుంది అలా ఇరవై నుంచి ముప్పై గ్రాముల మధ్యలో ఉన్న ప్యాకెట్ను కూడా ప్యాకింగ్ చేసి ఇస్తుండవు ఇవ్వచ్చు అంటే ఇట్లా ప్యాకెట్స్ రూపకంగా ఇవ్వడం ద్వారా డైలీ ఒక హండ్రెడ్ ప్యాకెట్స్ లెక్కేసుకున్నా కానీ వాళ్ళు పం బిజినెస్ చేసి వాళ్ళు ప్లాంట్ పెట్టిన తర్వాత రోజుకు హండ్రెడ్ ప్యాకెట్స్ వాళ్ళు ఇంటి దగ్గర అమ్ముకోవడానికి ఉన్న ఈ రోజు ముప్పై గ్రాముల ప్యాకెట్ ముప్పై రూపాయలు రేటు ఉందండి అంటే దాదాపు అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకు ఫర్ డే ఇంటి దగ్గరనే వస్తుంది అంటే దగ్గర దగ్గర ఏంటంటే ఈ రోజు వంద ప్యాకెట్లు మాత్రమే అమ్మగలిగిన కానీ వాళ్ళు ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ కూర్చున్న కాడ ఆ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల రూపాయలకు సంబంధించింది ప్లాంటేషన్లో ఖర్చు అయితే దాదాపు అంటే మీకు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ కంటే ఎక్కువ ఖర్చు కాదు అంటే సింపుల్గా ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయలను ఇంటి దగ్గర కూర్చుంటే బిజినెస్ చేయొచ్చు నెక్స్ట్ ఇదే గ్రాసును మనం జ్యూస్ సెంటర్గా మార్చుకొని జ్యూస్ కప్స్ లాగా ఊడివచ్చు ఎక్కడైనా మీరు సెంటర్ పెట్టుకొని కానీ లేదంటే ఇంకా సెంటర్ నడుపుతున్న వాళ్ళకు మనం డైరెక్ట్ బల్క్గా ట్రేస్ అంటే ట్రేస్ గ్రాస్ కానీ ప్యాకెట్స్ కానీ ఇలా ఇవ్వచ్చు తర్వాత ఇందులో ఇవన్నీ వర్క్ చేస్తున్నప్పుడు మనకు ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకే రకమైన బిజినెస్ అవుతుంది అనే గ్యారెంటీ లేదు ఏంటంటే ఇప్పుడు అనుకోకుండా ఫెస్టివల్ వస్తుంటుంది ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ దాదాపు హైదరాబాద్ సిటీ మొత్తం ఖాళీ అయింది అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే ఫ్యామిలీ కోసం వాళ్ళందరూ వెళ్ళారు ఈ ఈ హెల్త్ డ్రింక్స్ కానీ మిగతా వాటి గురించి తక్కువ ఆలోచిస్తుంటారు అలాంటి టైంలో మనకు లాస్ అవుతాం అనే ఉద్దేశం మన కల్టివేషన్ వస్తున్నప్పుడు ఆ గ్రాసును కూడా మనం మళ్ళీ డ్రైయర్లో డ్రై చేసుకొని పౌడర్గా మార్చేసుకొని ఆ పౌడర్ మనకు డ్రై అయిన పౌడర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది దానిని కూడా మనం పౌడర్ బాక్స్గా దానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తర్వాత ప్యాకింగ్ సెక్షన్కి సంబంధించిన అన్నిటిని సేఫ్టీ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని ఆ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ పౌడర్ను కూడా మనం ప్యాక్ చేసి సేల్ చేసిపోవచ్చు అంటే ఇలా చాలా రకాలుగా బిజినెస్ చేయవచ్చు కానీ ఎక్కడ కూడా గోధుమ గింజను పెరిగిన తర్వాత ఏ రకంగా కూడా నష్టపోదు ఏ రకంగా కూడా తీసుకున్న పర్సన్ లాస్ అవ్వరు లాస్ అవ్వకుండా అన్ని రకాలుగా మనం చేయవచ్చు దీనికి సంబంధించిందంటే ఏంటంటే ప్యాకెట్స్ అమ్ముతున్న వాళ్ళు హండ్రెడ్ ప్యాకెట్స్ నేను సింపుల్ గా చెప్పాను కానీ హండ్రెడ్ కాదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్యాకెట్స్ ఎవ్రీ మంత్ అమ్మచ్చు ఎవ్రీ అట్లా ఆ రకంగా లెక్కేసుకున్నా కానీ ఏంటంటే దాదాపు అంటే నలభై నలభై ఐదు వేల రూపాయలు మాత్రం ఈజీగా ఖర్చులన్నీ పోను సంపాదించుకోవచ్చు ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఆపర్చునిటీ గురించి కావచ్చు లేదంటే జాబ్ కోసం కావచ్చు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా జాబ్ గురించి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ప్యాకెట్స్ మాత్రం ఏంటంటే మనము ఇచ్చేది ఒక ప్యాకెట్ పైన వన్ రూపీ మార్జిన్ మీద మనం ఇస్తాము దానిని వాళ్ళు కష్టపడి మార్క అంటే నేను లైన్ ఇస్తాను ఒక ఒక కు వెళ్ళడానికి మనం ఒక రూట్ చెప్తుంటాం దానికి సంబంధించిన దాంట్లో మిగతా బిజినెస్ వాళ్ళు చేసుకుంటే దాదాపు అంటే డైలీ ఒక థౌజండ్ ప్యాకెట్స్ గిటా వాళ్ళు అమ్మగలిగితే ఒక ప్యాకెట్కి ఒక రూపాయన డైలీ వన్ థౌజండ్ నెలకు థర్టీ థౌజండ్ రూపీస్ పార్ట్ టైం ఓన్లీ ఫుల్ డే కాదు మార్నింగ్ ఫైవ్ టు నైన్ లోపలనే ఈ బిజినెస్ క్లోజ్ అవుతుంటుంది డే టైంలో ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ ఈ సమ్మర్లో మనం ఫ్రెష్గా పెరిగిన గ్రాస్ను బ్యాగ్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని మనం కస్టమర్స్కి ఇవ్వలేము నేను ఎప్పుడు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నా ఈ ఫుల్ సన్ లైట్లో వీట్ గ్రాస్ను డెలివరీ ఇవ్వం మేము అయితే ఈవినింగ్ లేదంటే మార్నింగ్ అంటే ఈ డే టైంలో ఉన్న జాబ్ని చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు లోపు కూడా మనం ఒక వన్ అవర్ కష్టపడి మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్యాకెట్స్ ఈవినింగ్ ఫైవ్ హండ్రెడ్ పార్క్స్ మార్నింగ్ ఇలా చేసుకున్న థర్టీ థౌసండ్ సంపాదించుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ ఛాన్స్ అంటే ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే మంచి సక్సెస్ ఉన్నది తర్వాత నా సక్సెస్ చూసుకొని ఇలాంటి బిజినెస్ చేయాలి లేదంటే జాబ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి సరిపోతాయని వాళ్ళకి పూర్తి ఇవ్వాలని క్లియర్గా మచ్